ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनी तरिंचंडी। ओम साई राम। इंद्रियालु निग्रहिंचकुंडा इन्नी साधनलु चेसिना चेरवलसिन गम्यं चेरुकोलेदु। स्वामी चाला गोप्प विषयानी చిన్న మాటలో మనకు అర్థమయ్యేలా మనం అన్నీ చేయగలుగుతాం కానీ ఇంద్రియాలు నిగ్రహించుకోలేము. స్వామి అనేక పర్యాయములు ఇంద్రియాలు నిగ్రహించుకోండి అని ఒక్కొక్క ఇంద్రియం గురించి మనకి అనేక పర్యాయములు సందర్భాన్ని బట్టి చెప్తూనే వస్తున్నారు. ఈ ఇంద్రియాలను మాత్రం నిగ్రహించుకోవటం మన వల్ల కావటం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఏదో ఒక ఇంద్రియం మనల్ని ఆ సాధనలో నుంచి పక్కకు వెళ్ళేలా చేస్తుంది. అందుకని ముఖ్యమైనటువంటి సాధన ఈ ఇంద్రియాలు నిగ్రహించుకోవటమే. ఎందుకంటే ఈ ఇంద్రియాలు నిగ్రహించుకోకుండా మనం చేసేటువంటి సాధన వలన మనం లక్ష్యాన్ని చేరుకోలేమని చెప్తున్నారు స్వామి. మరి ఈ కథ మనకి బాగా అర్థమవుతుంది, సులభంగా ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళినటువంటి భక్తులు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు తెలుసుకోలేక ఈ ఇంద్రియాల మాయలో పడుతూ ఉంటారు. అందుకనే భక్తులు ఇంద్రియాల పట్ల అప్రమత్తతతో ఉండాలని స్వామి ప్రతిక్షణం హెచ్చరిస్తూనే ఉన్నారు. కనుక ఏ సందర్భంలో ఉన్నా మనం ఇంద్రియాలు చేసేటువంటి మాయ ఇది కలియుగం కదా, మనం ఈ మాయలో వెంటనే పడిపోతాం. అందుకని సాధనలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండకపోతే ఇంతకాలం నుంచి చేసినటువంటి సాధన అంతా వృధా అయిపోతుంది. చెట్టు పెంచడానికి చాలా కాలం పడుతుందండి, అదే కొట్టేయటానికి చాలా తక్కువ సమయంలో కొట్టేయచ్చు కదా. మంచివాడని పేరు తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది, చెడ్డవాడని పేరు తెచ్చుకోవడానికి మనం చేసేటువంటి చిల్లర పని ఒక్కటి చాలు. ఈ చెడ్డ ఆలోచన రావడానికి కారణం ఏమిటి? ఇంద్రియాలు. ఇంతకాలం నుంచి ఉపాసనలో ఉండి ఇంత భక్తులమై ఉండి ఇలాంటి ఆలోచనలు చేసి మనం చేసిందంతా కూడా నిష్ప్రయోజనం కావటం ఎందుకు? అవునా కాదా? అందుకని నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండమని స్వామి మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు కథలో చాలా సులభంగా మనకి ఈ యొక్క సందేశాన్ని అందిస్తున్నారు. అదేంటో చూద్దాం. ఒక భక్తుడు బాగా అమ్మవారిని ఉపాసించి ఆ మహాతల్లిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ భక్తుడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఉపాసకుడు. మొత్తం మీద అమ్మవారి జపం చేసి అమ్మవారి యొక్క మంత్రాన్ని సిద్ధింపజేసుకుని అమ్మవారు ప్రత్యక్షమయ్యేలాగా చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేశాడో పాపం, మొత్తం మీద ఆ తల్లి కరుణించింది. అమ్మ కదా, అమ్మకి బిడ్డల పట్ల ఎప్పుడూ కరుణే ఉంటుంది. బిడ్డ బాధపడుతూ ఉంటే చూడలేదు కదా తల్లి. అందులో హృదయపూర్వకంగా ఆవేదన చెంది ఆమె యొక్క అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేస్తే ఎలాంటి పరిస్థితినుండైనా మనల్ని అమ్మ రక్షిస్తుంది. అలాగే ఈ భక్తుడు యొక్క మొర ఆలకించి ఆ తల్లి ప్రత్యక్షమైంది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది కథల్లో అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఈ భక్తుడి యొక్క ప్రార్థన యొక్క ఫలితంగా అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. ఇతను అన్నాడు నువ్వే కావాలమ్మా అన్నాడు. అంటే ఇతను ఉద్దేశం ఏమిటంటే ఇతను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు, ఆ అమ్మవారి యొక్క కటాక్షం కోరుకుని పాపం అడగడం చేత కాలేదేమో, లేకపోతే ఆ సమయంలో అతనికి ఆలోచన రాలేదేమో, అమ్మ నువ్వే కావాలన్నాడు. ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలని కోరుకోమన్న తర్వాత అమ్మవారు భక్తుడి యొక్క మాట తీసేయలేదు పాపం. ఆవిడ అన్నది సరే నాయన నేను వస్తాను, నీ సంగతి నాకు తెలుసు కదా, నీకేం కావాలో నాకు తెలుసు, నీ దరిద్రం అంతా పోవాలంటే నీకు సంపద కావాలి, నేను చూడు నా వైపు చూడు, నేను ఒంటి నిండా అలంకరించుకున్నటువంటి ఆభరణాలు, ఈ యొక్క రత్నాలు,
ఈ వజ్రాలు వైఢూర్యాలు ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. నేను నీ యొక్క ప్రార్థనకి తృప్తి చెందాను, వెళ్ళాం పద. సరే, ఇద్దరు కలిసి బయలుదేరాడు. అమ్మవారు బ్రహ్మాండమైనటువంటి నగలు, మహాతల్లి లక్ష్మీదేవి ఎంత కళకళలాడుతూ ఉంటుందండి. ఆమె చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అటువంటి సౌందర్య రాశి. లక్ష్మీ కళ అంటారు కదా. కొంతమంది మనం స్త్రీమూర్తులు చూస్తే వాళ్ళలో ఆ ముఖంలో ఉండేటువంటి వచ్చస్సు చూసి లక్ష్మీ కళ అంటాం. అటువంటి అమ్మవారు ఈ భక్తుడి యొక్క ప్రార్థన విని పాపం ప్రత్యక్షమయ్యి బంగారు నగలన్నీ కూడా ఇచ్చేస్తామన్నది. భక్తుడు ముందు వెళుతున్నాడు, ఈవిడ వెనక వస్తూ ఉంది. ఇతనికి అదే చెప్పాను కదా, ఆ ఇంద్రియాల మాయ అలా ఉంటుంది. అమ్మవారు నడుస్తూ వస్తూ ఉంటే గాజుల చప్పుడు, అలాగే కాళ్ళకుండేటువంటి అందెల చప్పుడు, ఇవన్నీ కూడా చప్పుళ్ళు వినపడుతూ ఉన్నాయి. అమ్మవారు వస్తూ ఉంటే అవి చేసేటువంటి చప్పుళ్ళకి ఇతనికి, అమ్మవారు నాకు ఆభరణాలన్నీ ఇస్తానన్నది కదా, ఏమేమి ఆభరణాలు ఉన్నాయో, ఎంత విలువ ఉంటుందో, ఇదంతా నాకు సరిపోద్దో లేదో, ఒకసారి అయినా చూడలేదు నేను అమ్మవారిని, రమ్మన్నాను, అసలు ఏమేమి నగలు పెట్టుకుందో ఏమో ఒకసారి చూస్తే బాగుండు అని అనిపించింది ఇతనికి మనసులో. ఎప్పుడైతే మనసుకి అలా అనిపించిందో కళ్ళు ఏం చేస్తాయో చూద్దామనిపిస్తాయి. ముందు చెవులే విన్నాయి, ఈ విన్నటువంటి చెవులు వెంటనే కళ్ళకి చెప్పాయి, నువ్వు చూడు నువ్వు చూడు నువ్వు చూడు. తర్వాత అమ్మవారిని అడుగు అడుగు అని చెప్తూ ఉంది మనస్సు. అంటే ఇప్పుడు ఆ నగలన్నీ అడగాలి, నగలన్నీ ఇస్తారా, కొన్ని ఏమైనా తీసుకెళ్తారా, ఏ నగలు ఇస్తారు, ఇవన్నీ వెదవాలోచన కదండి, మనసు చేసిన పని అనమాట. ఆ ఇంద్రియాలు అలా మాయ చేసేటప్పటికీ ఇతనిక అమ్మవారు చెప్పింది కండిషన్, అబ్బాయి నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూస్తే మాత్రం నేను అక్కడే మాయమైపోతాను, నీ ఇష్టం ఆలోచించుకో, అట్లా అయితే వస్తాను. ముందుగానే కండిషన్ పెట్టింది పాపం, అది మర్చిపోయేలా చేసింది మనస్సు. ఇప్పుడు ఇతనికి మనసులో ఏముంది, చూడాలి చూడాలి, అమ్మవారితో మాట్లాడాలి మాట్లాడాలనిపించింది. ఈ చెవులు ఏం చేసినాయి, అమ్మవారి యొక్క నగల చప్పుళ్ళు వింటూ ఉన్నాయి, ఆ గజ్జల చప్పుళ్ళు, తర్వాత అమ్మవారి యొక్క ఆభరణాల చప్పుళ్ళు, అవన్నీ కూడా ఇతనికి చూడాలనిపించేలా చేశాయి. దాంతో ఇక ఉండబట్టలేక కండిషన్ మర్చిపోయి అమ్మవారి వైపు చూశాడు. అమ్మవారు చెప్పింది, నాయన నీకు నేను చెప్పాను, నీకు ఇంటి దాకా వస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత నగలిస్తాను అని చెప్పాను, నీవు ఇంటికి వచ్చేదాకా ఆగలేక మళ్ళీ నియమాన్ని మర్చిపోయి నా వైపు చూసావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయినాను. ఎందుకు చెప్పారంటే స్వామి ఈ కథ, ఎంత గొప్ప సాధకుడికైనా సరే ఈ చిత్త చాంచల్యము, ఇంద్రియాలు స్వాధీనంలో లేకపోవటం, ఇందువల్ల పరమ భక్తుడు కాస్త ఇంద్రియాలు చేసినటువంటి మాయకు లోబడి అమ్మవారి వైపు తిరిగాడు, నియమాన్ని మర్చిపోయి, అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దూరం చేసుకున్నాడు. స్వామివారి వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి, ఇంద్రియాలు నిగ్రహించుకోకుండా ఎన్ని సాధనలు చేసినా కూడా చేరవలసిన గమ్యము చేరలేము అని చెప్తున్నాడు. ఇక్కడ అదేగా జరిగింది కదా ఈ భక్తుడి విషయంలో. అంటే స్వామి నాయన ఇంద్రియాలని జాగ్రత్త, అవి మీ వెంటే ఉంటాయి, మిమ్మల్ని పాడు చేస్తాయి, మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం కూడా భజనలో కూర్చుంటాం, భజనలో కూర్చున్నప్పుడు మన బుద్ధి ముందు అక్కడ దాకా తీసుకెళ్తుంది, భజనలో కూర్చున్న తర్వాత స్వామి వైపు చూసిన తర్వాత అలంకారం చూస్తాం, బా ఎంత బాగుంది స్వామి యొక్క అలంకారం, ఇవాడ బాగా అలంకారం చేశాడు అనుకుంటాం. తర్వాత వచ్చిన వాళ్ళందరినీ చూస్తాం, వచ్చిన వాళ్ళు ఏం వేసుకొచ్చారో చూస్తాం. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది, మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడికి ఉన్నారో అడగాలనిపిస్తుంది, తర్వాత ఆహార పదార్థాలు ఏం చేశారో వాసన చెప్తుంది ఈ ముక్కు, దాంతో తినాలని నోరూరుతుంది. ఇక అయిపోయింది, మనం అక్కడికి వచ్చింది స్వామి కోసం కాదు, వీటన్నిటి మీద వెళ్ళేటప్పటికి మనస్సు భజనలో మనం ఉన్నామే కానీ పేరుకి స్వామి మీద మనస్సు లగ్నం చేయలేదు. అవుతుందా అవటలేదా ఈ విధంగా? ఇలా మనం యాత్రలకు వెళ్ళినప్పుడు, ఏదైనా వ్రతంలో కూర్చున్నప్పుడు, ఏదైనా దీక్ష చేసేటప్పుడు ఇలా ఇంద్రియాలని నిగ్రహించుకోకపోవటం వల్ల మనం దీక్ష చేసినా వ్రతం చేసినా పూజ చేసినా యాత్ర చేసినా ఏం ప్రయోజనం చెప్పండి. అందుకని స్వామి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు చక్కటి చమత్కార వాణితో. ఒక చిన్న కథ చెప్పి ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పోగొట్టుకున్నాడు ఆ భక్తుడు. కేవలం చిత్త చాంచల్యం వల్ల ఆ ఇంద్రియాల మాయలో పడి
కాబట్టి మీరు అలా మాయలో పడకండి, మీ మనస్సుని నాకు అర్పించండి, మీ ఇంద్రియాలతో చేసేటువంటి ప్రతి పనిలో కూడా నన్నే చూడండి, మీ ఇంద్రియాలని నా సేవ కోసం ఉపయోగించండి, అప్పుడు మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాను, మీ లక్ష్యమైనటువంటి మోక్ష ధామానికి చేరుస్తాను అని స్వామి మనకు చక్కగా బోధిస్తున్నారు. స్వామి మాటలు ఆచరణలో పెడదాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై సాయిరాం.